చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలీసులు అరెస్ట్ చేశారు. భోగాపురం జాతీయ రహదారిపై ఓ వ్యక్తి వద్దకు ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి అతని వద్ద నున్న నగదు బ్యాగ్ పట్టుకొని పరారయ్యారు. దేశంలో అత్యధిక శాతం మంది రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడుతున్నారని తూర్పు గోదావరి జిల్లా గండపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ అన్నారు. ఈ ప్రమాదాల్లో ఇంటి యజమాని కోల్పోయిన కుటుంబాలన్నీ రోడ్డును పడుతున్నాయని ఇది చాలా బాధాకరం అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయాణ భద్రతను పాటిస్తూ హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని పలు సూచనలు జాగ్రత్తలు తెలియజేశారు. నమస్కారం. మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా అత్యధికులు ఈ రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు, అదేవిధంగా వికలాంగులుగా కూడా మారుతున్నారు. దాని ద్వారా మనం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను చూస్తున్నాం. తమ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడి ఇంటికి ఆధారమైనటువంటి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ఇది అవడం వలన రోడ్డును పడిపోయి చాలా బాధాకరమైనటువంటి కుటుంబ నేపథ్యాలను చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రజలందరికీ, వాహనదారులందరికీ కూడా పోలీస్ వారి విజ్ఞప్తి, ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. అనవసరమైన అధిక వేగం, అదేవిధంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్లు లేకుండా ప్రయాణం చేయడం, ఇట్లాంటివన్నీ కూడా సేఫ్టీ కాదు. కాబట్టి మీరు మీ వాహనం మీద రోడ్డు మీదకి వస్తున్నాం అనగానే ఆల్మోస్ట్ అన్ని సెక్యూరిటీ ప్రికాషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని తగు విధంగా ఈ రోడ్డు ప్రమాదాల నివారణకి మీరు కూడా భాగస్వామ్యం భాగస్వాములు అవుతారని చెప్పేసి